జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మండలం సింగవరం 2 గ్రామంలో బతుకన్న తండ్రి పేరు నడపన్న ఉండే గుడిసెలో హెచ్పీ గ్యాస్ లీక్ కావడంతో పేలి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 3,000 నగదు, కమ్మలు, బియ్యం మొత్తం ఏమీ మిగలకుండా కాలిపోయాయి. తమ బాధను చూడలేక ఊర్లోని సర్పంచ్ అనిత నిత్యావసరాల సరుకుల కోసం 5,000 రూపాయలు ఇచ్చారు. వార్డు మెంబర్ కిచ్చుబాయ్ కొంత సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఇలా జరిగిందన్నా ఇది, ఈ ప్రమాదం? గ్యాస్ సిలిండర్ ఎలా పేలింది? గ్యాస్ లీక్ అయ్యడం వల్ల పెయిన్ అంటే కింద రెగ్యులర్ గా అంటికింద గడ్డ గారు అంటికింద. ఏమైనా నష్టం మీకు, డబ్బులు ఏమన్నా నష్టపోయినారా మీరు ఏమన్నా? అంటే మీకు బీదవారు అంటే తినిక తినలేదు ఈ రోజున, మీకు తినిక తినలేదు, మీరు వీధిన పడినారన్నమాట ఈ రోజున. కానీ కానీ చాలా ప్రమాదం. అంటే పైకి హైట్ పెరిగిందా పేలినప్పుడు? ఏకదమ్మన మొత్తం సెకండ్ ఏం మీ అంటే నిత్యావసర సరుకులు అంటే బియ్యం, బ్యాలు, తినిక ఏమైనా డబ్బులు, ఏమైనా డబ్బులు కూడా కలిపి ఎంతమ్మా? 3,000 కమ్మలు. ఒక దళితుడు ఈ రోజున పాపం చాలా బాధపడుతుంది. 3,000 అంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఒక దిక్కు, వీళ్ళు నిత్య కూలీలు 30,000 30,000 ఉన్నాదా? కాని కాని కరోనా వల్ల వీళ్ళు రోజు యాక్చువల్ గా కష్టపడుతున్నాయి. కానీ వీళ్ళకి రోజు దినసరి కూలితో బతుంటారు వీళ్ళు చాలా. అలాంటి వాళ్ళు ఎక్కడ బేడుకోలేక ఉండే దాంట్లో తృప్తి పడుతూ జీవిస్తారు. చిన్న కుటుంబం కూడా వీళ్ళది, చిన్న గుడిసె. సిలిండర్ పేలడం వల్ల చాలా ప్రమాదాలు వాటిల్లా ఇక్కడ సింగవరం 2 లో. బతుకన్న ఇతను ఇంటి యజమాని పేరు బతుకన్న. అతని భార్య ఒక కుమారుడు ముగ్గురే ఇక్కడ జీవం కొనసాగు చిన్న కుటీరంలో కొనసాగుతున్నారు. కనుక తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.